స్వతంత్ర దినోత్సవ వేడుకలు కడప జిల్లా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అత్యంత వేడుకగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ విజయ రామరాజు, జిల్లా ఎస్పీ అనుభురాజన్, జేసీసీఎం సాయికాంత్ వర్మ, కడప నగరపాలక కమిషనర్ ప్రవీణ్ చంద్, ఆర్డీఓపి ధర్మచంద్ర రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు, జిల్లా ఎస్పీ అనుభరాజన్లతో కలిసి మైదానంలో ఉన్న పలు స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సందేశాన్ని అందజేశారు. प्रत्येक वाहन बैलदेर धन्यवाद सर विचे कड़प जिला स्थिर प्रमुख मरुकसारी सादर स्वागत इंस्पेक्षन की स्वागत सुमांजल कड़प जिला इंचार्ज मिनिस्टर गारु విజయోత్సవ వసంతాల్ని పూర్తి చేసుకొని నేడు స్వాతంత్ర అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం. మనం కూడా వారి ఆశయాలు లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు రాష్ట్ర ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈ ఆగస్టు మాసం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లాల్లో ఆజాదీక అమృత్ మహోత్సవాలను జిల్లా కేంద్రం నుండి గ్రామ సీమల వరకు దేశభక్తితో జాతీయ సమైక్యతా భావం వెల్లివిరిసేలా పలు రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొంచుకున్న జిల్లాలోని స్వాతంత్ర సమరయోధులను ఈ నెల 9వ తేదీన ఫిట్ ఇండియా మూమెంట్ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో సత్కరించడం జరిగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుండి నేటి వరకు ప్రతి కార్యాలయం పైన ఇంటి మీద జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారత జాతి ఔన్నత్యాన్ని ఎరిగెత్తి చాటాం. జిల్లాలోని ప్రాజెక్టులలో పుష్కలంగా నీటి నిల్వలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన నాటి శుభశకునాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంకల్పం, భగవంతుని దయ, ప్రజల ఆశీస్సుల వల్ల జిల్లాలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 647 మిల్లీమీటర్లు కాగా
జూలై నెల చివరి వరకు 195 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 218 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 15% అధికంగా నమోదు కావడం జరిగింది. జిల్లాలోని 11 ప్రాజెక్టులో గరిష్ట స్థాయిగా 77.283 టీఎంసీలకు గాను ప్రస్తుతం 50.967 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నాం. రాయలసీమ శాశ్వత కరువు నివారణ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.